హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్టీబర్ సో ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా త్వరలో వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కానున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే మనం మీడియా ఛానళ్ళలో చూస్తున్నాం అలానే న్యూస్ పేపర్లలో కూడా చూస్తున్నాం కొన్నిసార్లు యాభై వేలు ఉద్యోగాలు భర్తీ చేస్తామంటారు అరవై వేలు అంటారు ఎనభై వేలు అంటారు ఏది ఏమైనప్పటికీ అసెంబ్లీ ఎలక్షన్స్ ఏదైతే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జరగనున్నాయో ఆ అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందే మనం దాదాపు అన్ని శాఖల్లో ఉన్న ఖాళీలు సంబంధించిన గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో రీసెంట్లీ మనకు సాక్షిలో కూడా వచ్చిందనమాట డిపార్ట్మెంట్ వైజ్ వేకెన్సీస్ ఇచ్చారు సాక్షిలో సో ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయి అనే దాని మీద మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాకపోతే అందులో ఆ డిపార్ట్మెంట్లో ఉన్న గ్రూప్ వన్ క్యాడర్ పోస్టులు ఎన్ని గ్రూప్ టూ క్యాడర్ ఉన్న పోస్టులు ఎన్ని గ్రూప్ ఫోర్ క్యాడర్ పోస్టులు ఎన్ని అనే దాని మీద ఏ పేపర్లో ఇవ్వలేదు సో మనకు ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం గ్రామీణాభివృద్ధి శాఖ అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో మొత్తం పదమూడు వందల తొంభై ఒక్క పోస్టులు ఉన్నాయన్నమాట ఖాళీలు సో ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఈ థర్టీ నైంటీ వన్ పోస్టులు ఉన్నాయి సో ఫ్యూచర్లో ఈ పోస్టులు ఇంక్రీజ్ కూడా అవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడు రానున్న రోజుల్లో కొన్ని ప్రమోషన్స్ కూడా జరుగుతాయి అలానే ట్రాన్స్ఫర్స్ కూడా జరుగుతాయి అన్నమాట ఆల్రెడీ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ స్టార్ట్ అయింది డిపార్ట్మెంట్ వైజ్గా సో ఆ ట్రాన్స్ఫర్ ఇష్యూ అలానే ప్రమోషన్ ఇష్యూ సాల్వ్ అయిందంటే ఈ పోస్టులు ఇంకా ఇంక్రీస్ అవ్వచ్చు అనమాట సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మనం ఎక్స్పెక్ట్ చేసుకుంటే ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ మనకు వితిన్ త్రీ టు ఫోర్ మంత్స్లో ఉంటుంది అన్నట్టు నాకు అనిపిస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో అప్ టు మార్చ్ వచ్చేడాది టూ థౌజండ్ ట్వంటీ టూ మార్చ్ లేదా ఏప్రిల్ కల్లా మనం ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయినారో వాళ్ళకు ఖచ్చితంగా సందేహాలు ఉంటాయి ఆ డిపార్ట్మెంట్లో గ్రూప్ వన్ క్యాడర్ పోస్టులు ఎన్ని గ్రూప్ టూ క్యాడర్ పోస్టులు ఎన్ని గ్రూప్ ఫోర్ క్యాడర్ పోస్టులు ఎన్ని అనే దాని మీద వాళ్ళకి చాలా వరకు సందేహాలు ఉంటాయి వాటికి విద్యార్హత నెల సరిచితం ఎంపిక విధానం గురించి కూడా తెలుసుకోవాలని ఉంటుంది సో నేను ఈ వీడియోలో గ్రామీణ అభివృద్ధి శాఖలో ఉన్న థర్టీన్ నైంటీ వన్ వేకెన్సీస్ ప్రస్తుతం ఏదైతే ఖాళీలు ఉందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి వీడియో కనుక నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ అకౌంట్ని కూడా ప్రెస్ చేసి ఆల్ మీద క్లిక్ చేసి ఈ యూట్యూబ్ ఛానల్లో ఏదైతే వీడియోస్ పోస్ట్ చేస్తుంటానో దానికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్స్ పొందడానికి ప్రయత్నించండి సో ఇప్పుడు తెలుసుకుందాం సో ఫస్ట్ కనుక చెప్పుకుంటే మనకు డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్ ఇది ఫైవ్ పోస్టులు ఉన్నాయి ఐదు పోస్టులు ఉన్నాయి దీని సెలక్షన్ మనకు గ్రూప్ వన్ ఎగ్జామ్ ద్వారా ఉంటుంది టీఎస్పీఎస్సి కండక్ట్ చేసే గ్రూప్ వన్ ఎగ్జామ్ ద్వారా ఉంటుంది అన్నమాట ఎలిజిబిలిటీ ఏదైనా డిగ్రీ ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్లో మనకు త్రీ స్టేజెస్ ఉంటాయి ప్రిలియమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ప్రిలియమ్స్ అనేది ఆబ్జెక్టివ్ ప్యాటర్న్ మెయిన్స్ అనేది డిస్క్రిప్టివ్ ప్యాటర్న్ ఉంటుంది ఇంటర్వ్యూ అనేది మౌఖిక పరీక్ష సో సాలరీ కనుక చెప్పుకుంటే సెవెంటీ థౌసండ్ ఉంటుంది అనమాట ఆ తర్వాత మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ నూట ఇరవై ఒక్క పోస్టులు ఉన్నాయి సెలక్షన్ టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసే గ్రూప్ వన్ ఎగ్జామ్ ద్వారా ఉంటుంది దీని సెలక్షన్ కూడా ఎలిజిబిలిటీ ఏదైనా డిగ్రీ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్కి సో శాలరీ కనుక చెప్పుకుంటే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది అనమాట ఈ ఎంపీడీఓ సాలరీ ఇక నెక్స్ట్ జాబ్ విషయానికి వస్తే జూనియర్ పంచాయత్ సెక్రటరీ ఇది భారీ సంఖ్యలో వేకెన్సీస్ ఉన్నాయి ఎనిమిది వందల తొంభై నాలుగు పోస్టులు ఉన్నాయి దీని సెలెక్షన్ మనకు టీఎస్పీఎస్సీ సెరేట్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది సో ఎలిజిబిలిటీ కనుక చెప్పుకుంటే ఏదైనా డిగ్రీ చదివిన వారు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు సాలరీ థర్టీ టూ థౌసండ్ అనమాట నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు ముప్పై ఎనిమిది పోస్టులు ఉన్నాయి సెలక్షన్ టీఎస్పీఎస్సీ దీనికి సెపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామ్ సో ఎలిజిబిలిటీ కనుక చెప్పుకుంటే డిప్లొమా లేదా బీటెక్ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు ఇది మ్యాక్సిమం సివిల్ వాళ్ళకు ఎక్కువ పోస్టులు ఉంటాయి ఈ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో సివిల్ వాళ్ళతో పాటు మెకానికల్ వాళ్ళకు కూడా కొన్ని పోస్టులు ఉంటాయి అన్నమాట సో శాలరీ కనుక చెప్పుకుంటే ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఉంటుంది ఈ జాబ్కి సెలెక్ట్ అయితే ఇక నెక్స్ట్ పోస్ట్ ఫ్రెండ్స్ జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ మూడు ఉన్నాయి సెలెక్షన్ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ ద్వారా ఉంటుంది ఎలిజిబిలిటీ కనుక చెప్పుకుంటే ఏదైనా డిగ్రీ చదివిన వారు గ్రూప్ వన్ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు సాలరీ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి సెలెక్ట్ అయితే నెక్స్ట్ ఫ్రెండ్స్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇది గెస్టెడ్ కేడర్ పోస్ట్ నూట తొంభై ఐదు పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి నూట తొంభై ఐదు వేకెన్సీస్ ప్రస్తుతం సెలక్షన్ టీఎస్పీఎస్సీ సెపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేసేది ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు ఎలిజిబిలిటీ బీటెక్ లేదా బీ చదివిన వారు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఇది కూడా సివిల్ వాళ్ళకు ఎక్కువ పోస్టులు ఉంటాయి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు అలానే మెకానికల్ వాళ్ళకు కూడా కొన్ని పోస్టులు ఉంటాయి అనమాట అలానే శాలీ కనుక చెప్పుకుంటే సెవెంటీ థౌజండ్ సో ఫ్రెండ్స్ వీడియో ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు ఈ గ్రాఫీ కంపెనీ తరఫు నుంచి ఏదైతే రిక్రూట్మెంట్ డ్రైవ్ నడుస్తుందో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈ గ్రాఫీలో జాబ్స్ మనకు బ్యాక్ అండ్ డెవలప్మెంట్ టెస్ట్ ఏదైతే రీలర్ బ్యాన్ అకాడమీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారో ఆ టెస్ట్లో మంచి మార్క్స్ సాధించిన వారి కొరకు ఇక్కడ జాబ్ ఆఫర్స్ వీళ్ళు కల్పిస్తున్నారనమాట గ్రాఫీ వాళ్ళు సో మీరు ఏం చేయాలంటే ఈ కి అప్లై చేసుకోవాలంటే మీరు ఈ రూలల్ బ్యాన్ అకాడమీ వాళ్ళు కండక్ట్ చేసి బ్యాక్ అండ్ డెవలప్మెంట్ టెస్ట్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫ్రీగా ఆ టెస్ట్ థౌజండ్ మార్క్స్ అని ఉంటుంది అందులో కనుక మీరు మంచి మార్క్స్ సాధిస్తే మాత్రం ఈ గ్రాఫీ వాళ్ళ నుంచి ఇంటర్వ్యూ ఆఫర్స్ లభిస్తాయి సో ఈ గ్రాఫీ కంపెనీ నుంచే కాదు మీకు ఈ రిలేవల్ బ్యాన్ అకాడమీ వాళ్ళు ఏదైతే టూ హండ్రెడ్ ప్లస్ కంపెనీస్తో టైప్ పెట్టుకున్నారో అందులో దాదాపు చాలా మార్క్ కంపెనీస్ నుంచి మీకు ఈ బ్యాక్ అండ్ డెవలప్మెంట్ టెస్ట్లో సాధించిన మార్క్స్ ఆధారంగా ఇంటర్వ్యూ ఆఫర్స్ లభిస్తాయి సో దీనికి సంబంధించిన సిలబస్ కూడా ఈ రిలేవల్ బ్యాన్ అకాడమీ పేజ్లో ఉందన్నమాట దీనికి సంబంధించిన లింక్ ఇస్తాను అక్కడ పోయి మీరు ఈ సిలబస్ అలానే ప్యాటర్న్ తెలుసుకోగలరు ఇప్పుడు ఈ బ్యాక్ అండ్ డెవలప్మెంట్ టెస్ట్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో తెలుసుకుందాం దీనికి సంబంధించిన లింక్ కూడా నేను పెడతాను కమెంట్ బాక్స్ అలానే డిస్క్రిప్షన్ బాక్స్ ఆ లింక్ దగ్గర మీరు క్లిక్ చేస్తే ఫర్దర్ ప్రాసెస్ ఇప్పుడు తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ దగ్గర మీరు క్లిక్ చేసి ఈ పేజ్కి వస్తారు ఇక్కడ లాగిన్ దగ్గర క్లిక్ చేసి సనప్ పేజ్కి వస్తారు అక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గేట్ ఓటీపీ దగ్గర క్లిక్ చేయాలి ఆ తర్వాత మీ మొబైల్కి వచ్చిన ఓటీపీ ఇక్కడ క్లిక్ చేసి క్రియేట్ అకౌంట్ దగ్గర క్లిక్ చేయాలన్నమాట ఆ తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేసి సేవ్ దగ్గర క్లిక్ చేయాలి ఆ తర్వాత సెలెక్ట్ టెస్ట్ పేజ్ వస్తుంది ఇక్కడ మీరు బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ టెస్ట్ దగ్గర క్లిక్ చేయాలన్నమాట బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ టెస్ట్ దగ్గర క్లిక్ చేసి బుక్ యువర్ ఫ్రీ స్లాట్ దగ్గర క్లిక్ చేయాలి ఆ తర్వాత ఇక్కడ సెలెక్ట్ యువర్ టెక్స్ట్ ట్యాక్ మీకు ఏ టెక్ మీద నాలెడ్జ్ ఉందో అక్కడ క్లిక్ చేసి కంటిన్యూ చేయాలి ఆ తర్వాత సెలెక్ట్ యువర్ టెస్ట్ డేట్ మీరు ఏ డేట్న టెస్ట్ రాయాలనుకుంటున్నారో మీ రె ప్రిఫరెన్స్ బేస్ మీద మీరు ఇక్కడ సెలెక్ట్ చేసి నెక్స్ట్ దగ్గర క్లిక్ చేయాలి ఆ తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారనమాట సో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ రిలయల్ బై అనే అక్కడ మీ వాళ్ళు కండక్ట్ చేసే టెస్టులు రాసి మీరు జాబ్ సాధించడమే కాదు అందులో మంచి మార్క్స్ తెచ్చుకుంటే మాత్రం ఈ రిలాల్ బ్యాన్ అకాడమీ తరఫు నుంచి మంచి గిఫ్ట్స్ కూడా పొందే అవకాశం ఉంది అందులో మంచి టాప్ లెవెల్ స్మార్ట్ ఫోన్స్తో పాటు ఇద్దరితర గిఫ్ట్స్ కూడా పొందుతారు సో బ్యాక్ టు అవర్ వీడియో సో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ రెండు పోస్టులు ఉన్నాయి దీనికి సెలక్షన్ గ్రూప్ టూ ఎగ్జామ్ ద్వారా ఉంటుంది సో ఎలిజిబిలిటీ ఏదైనా డిగ్రీ చదివిన వారు ఈ గ్రూప్ టూ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు సో శాలరీ ఫిఫ్టీ టూ థౌజండ్ ఇక జూనియర్ వాటర్ అనలిస్ట్ పోస్టులు ఏడు ఉన్నాయి దీనికి కూడా టీఎస్పీఎస్ సెపరేట్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది అండ్ దీనికి క్వాలిఫికేషన్ ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ అది ఉండాలి సో శాలరీ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఇక దీంతోపాటు మనకు మండల్ పరిషత్ ఆఫీసర్ ఎంపీఓ నూట ఇరవై ఆరు పోస్టులు ఉన్నాయి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు ఫ్రెండ్స్ సెలక్షన్ అలానే ఎలిజిబిలిటీ ఫర్దర్గా నేను తెలుసుకునే చెప్దామనుకుంటున్నాను తెలుసుకోకుండా ఏదో ఒక లొట్ట పీస్ లెక్క వాగేస్తే అది నాకు డ్యామేజే మీకు డ్యామేజే అందుకని సెలెక్షన్ అలానే ఎలిజిబిలిటీ పెట్టలేదు ఎందుకంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు ఎవ్వరికీ కూడా లేదు మనకు ఈ ఎంపీఓ జాబ్స్ గ్రూప్ వన్ ద్వారా సెలెక్షన్ ఉంటుందా లేదా గ్రూప్ టూ ద్వారా దీని మీద ఎవ్వరికీ ఇన్ఫర్మేషన్ లేదు ఫర్దర్గా నేను ఫ్యూచర్లో తెలుసుకుని చెప్తాను కాకపోతే ఈ జాబ్కి సెలెక్ట్ అయితే మాత్రం సాలరీ ఫిఫ్టీ టూ థౌజండ్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ